గురుగారు, ధనుసు రాశి వారికి ఏలినాటి శని ఉంటుంది అని అంటారు, ఈ సంవత్సరం అది పోతుంది అని అంటారా? అంటే ఇక్కడ ఏలినాటి శని మూడవ భాగం జరుగుతున్నది ధనుసు రాశి జాతకులకి. గత 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభమై 2023వ సంవత్సరం జనవరి 17వ తేదీతో, అంటే మరొక ఒక్క సంవత్సరంలోనే, ఈ 2022వ సంవత్సరంలోనే ఏలినాటి శని పరిసమాప్తి అయిపోతుంది. కానీ ఈ మధ్యలో ఏప్రిల్ 29వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఒక 74 రోజులు ఏలినాటి శని ఉండదు. ఎందువల్ల ఉండదంటే, శని అతిచార నడకతో ముందుకు వెళ్ళిపోయిన కారణంగా ఏలినాటి శని రిలీఫ్ అవుతుంది. అంటే 12 నెలల్లో 365 రోజుల్లో 74 రోజులు రిలీఫ్ అనేది ఈ ధనుసు రాశి వారికి కనపడుతుంది. అయితే రిలీఫ్ కనపడ్డప్పటికీ కూడా ఉద్యోగ వ్యవహారాల మాత్రం బాగా మంచి పట్టును సంపాదించగలుగుతారు. కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామనే ఆలోచనలు ఉంటాయి, కానీ ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఆలోచనలతో కొంతవరకు మనసు కూడా పాడు చేసుకుంటారు. ఆల్రెడీ వ్యాపారాలు ఉండేవారు కొత్త నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు, కానీ కొత్త నిర్ణయాలకు వెళ్లకుండా పాత నిర్ణయాలనే ముందుకు తీసుకుని వెళుతూ ఉంటే చాలా వరకు బాగుంటుంది. ఇక సంతాన విషయాల మీద అధిక శ్రద్ధ మాత్రం చూపించగలుగుతారు. ఆర్థిక పరంపర బాగా కొనసాగిస్తారు, 4 రూపాయలు సంపాదించుకుంటారు. కొంతమందికి రుణభారం కూడా తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, రుణం కూడా ఇవ్వగలుగుతారు. కానీ ముఖ్యంగా ఒక్క చిన్న మైనస్ పాయింట్ అంటూ ధనుసు రాశి వారికి ఉంది, అదేమిటంటే 15వ తేదీ నుంచి 15వ తేదీ ఈ మధ్య ఈ 2 నెలలు 60 రోజుల పాటు మాత్రం నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నమ్మక ద్రోహం అంటే నువ్వు అవతల వారు నమ్మితేనే ద్రోహం చేస్తారు, కనుక ఆ 60 రోజులు మాత్రం వీలైనంతవరకు ఎవరైనా దొంగ మాటలు చెప్పేటువంటి వారు తోడవుతారు, కపటంగా మాట్లాడతారు. ఆ కపటంగా మాట్లాడేటువంటి వారు నమ్మకం ఉండాలి. ఒకవేళ కనుక అలా నమ్మారంటే మాత్రం మోసపోయినట్టే, కనుక ఆర్థికంగా తగిలినట్టే. కనుక అలాంటి కపటంగా మాట్లాడే వారికి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రాశి జాతకులు గమనించాలి. ఆ విధంగా ఏంటంటే ఏలినాడిసిన చివరి భాగం కనుక కొంతవరకు హైలైట్ అయ్యేటువంటి అవకాశాన్ని, ఇలాంటి హైలైట్ అయ్యేటువంటి టైంలోనే నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం ఉంది. కనుక మీరు ఎవరిని నమ్మకండి, నమ్మితే మాత్రం ద్రోహం జరుగుతుంది, అనుమానమే లేదని 2022 హెచ్చరిస్తుంది మాత్రం గుర్తుంచుకోవాలి.